ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ అంతే. గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా తనకి హెల్త్ బాగోకపోతే ఒక నెల రోజుల పాటు సెలవు పెట్టుకునేటటువంటి రైట్ ఎవరికైనా ఉంది. అది ఆయన యూజ్ చేసుకున్నాడు. యూజ్ మీకెవరైనా కల్లోకి వచ్చి చెప్పారా ఏంటి ఆయన గవర్నమెంట్కి ఏంటి ఎస్ఈసికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మీకు ఎవరైనా చెప్పారా? ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా? ఏ రైట్తో ఆయన సస్పెండ్ చేశారు? వాణిమోహన్ గారిని కూడా రిలీవ్ చేసేశారు ఎన్నికల సంఘానికి, ఈవిడ అవసరం లేదు అని చెప్పని. వాళ్ళ అవసరం లేదు, వీళ్ళ అవసరం లేదు, నువ్వు అవసరమా అసలు ఎన్నికల సంఘానికి? ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని మీరు అలంకరించి రేపమాపో రిటైర్అవబోతున్నటువంటి మీరు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన కరెక్టా? అసలు మీరు పర్ఫెక్టా? ఒక వ్యక్తికి కొమ్ము కాస్తున్న మీరు ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయకుండా, సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్నిసార్లు చెప్పిందండి గవర్నమెంట్ని కన్సల్ట్ చేయకుండా నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు, గవర్నమెంట్ సపోర్ట్తో గవర్నమెంట్ని సంప్రదించి మీరు మూవ్ అవ్వండి అని చెబితే ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీలు వెళ్ళి వివరంగా చెప్పి, సార్ ఇప్పుడు వ్యాక్సినేషన్ రాబోతా ఉంది, మరి మళ్ళా రేపు 11వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారి వీడియో కాన్ఫరెన్స్ ఉంది ఆల్ సీఎంస్తో, మరి వారు ఇచ్చేటటువంటి దిశానిర్దేశం మేరకు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం, మాట్లాడుకున్న తర్వాత ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందనేది చూసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం సార్, దయచేసి మా మాట వినండి, ఇప్పుడైతే మేమైతే పెట్టే పరిస్థితుల్లో లేము, అధికారులు కూడా విల్లింగ్గా లేరు అని చెప్పని వాళ్ళు ప్రభుత్వం తరపున ఒక విన్నపాన్ని ఆయనకి చెప్పి యువతలకు వచ్చేస్తే విత్ ఇన్ అవర్స్లో మీరు షెడ్యూల్ ఎలా రిలీజ్ చేశారు? నువ్వు ప్రీ ప్లాన్డ్గా చేసావు, ఇది క్లియర్ కట్గా తెలుస్తోంది, ప్రీ ప్లాన్డ్గా. ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు, ప్రతి ఒక్కటి ఆలోచించగలుగుతున్నారు, ప్రతి ఒక్కటి కూడా. ఈ రోజున సోషల్ మీడియా ద్వారా కన్ను మూసి కన్ను తెరిచే లోపల మనం చేస్తున్నదేంటో ప్రజలకందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఒక ఎస్ఈసీ పొజిషన్లో ఉన్నారు, మీరు గుడికి వెళ్ళారు, గుడికి వెళ్ళిన ఆయన గుడికి వెళ్ళి సందర్శించేసుకుని యువతలకు వచ్చేసేయాలి. తెలుగుదేశం పార్టీ నేతలతో మీకేం పనండి? అంతేలే, హయత్ హోటల్లోనే మీరు సీక్రెట్ మంతనాలు జరిపిన వ్యక్తి, ఇప్పుడు అక్కడికెళ్ళి మీరు సన్మానాలు సత్కారాలు చేయించుకుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉంది? మీ ప్రవర్తన మొత్తం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. టీడీపీ పార్టీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రెచ్చిపోయే పరిస్థితుల్లో అయితే వైసీపీ లేదు. మా క్యాపబిలిటీ ఏంటో, మా స్టామినా ఏంటో ప్రజలు ఆల్రెడీ పోయిన సంవత్సరం 2019లో నిర్ణయించారు. సెన్సేషనల్ సృష్టించాం. అలాగే స్థానిక సంస్థల్లో కూడా ఎంతో గొప్ప విప్లవాత్మకమైనటువంటి విజయాన్ని మేము ఖచ్చితంగా సాధిస్తాం. శాంతం టీడీపీ చతికిల పడిపోయేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.